Greeting to all in the precious name of the Lord and Savior Jesus Christ. యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తా ఉన్నాం. It gives me a great joy to see you through this రక్షణ గడియ TV program. రక్షణ గడియ TV program ద్వారా మీ అందరికి కూడా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంటా ఉంది. Let's turn to the book of Luke. లూకా సువార్త మనము తెరిచినట్లయితే Luke chapter 6 verses 38. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం మనం చూసుకుందామండి. ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును, అణచి కుదించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీరును మరలా కొలవబడుతురని చెప్పెను. డియర్ ఫ్రెండ్స్, ప్రియ సహోదరి సహోదరులారా, దిస్ ఇస్ అ వెరీ బిగ్ ప్రామిస్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొక్క గొప్ప వాగ్దానమై ఉంటా ఉంది ఇది. మెనీ టైమ్స్ వి కమ్ టు ద లార్డ్ అండ్ ఆస్క్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. మనము చాలా సార్లు దేవుని యొద్దకు వచ్చి దేవుని యొద్ద నుండి దీవెనలు అడుగుతూ ఉంటాం మనం. We always come and ask God, give me this, give me that. దేవుడా నాకు ఇది దయచే అది దయచే అని చెప్పి అడుగుతూ ఉంటాం. But many times we forget the formula which God has given to us as a blessing. కానీ దేవుడు ఇచ్చే ఆశీర్వాదపు ఆ యొక్క సూత్రం ఏంటో మనం మర్చిపోయి దేవుని అడుగుతూ ఉంటాం. Many times we have a measurement according to this world. మనము ఈ లోక మర్యాద చొప్పున మనము కొలుస్తూ ఉంటాం ఒక్కోసారి. But the blessing comes when you give to the Lord. కానీ దేవుని దీవెనలు ఇచ్చుట ద్వారానే వస్తాయండి. దట్స్ వాట్ ద లూక్ చాప్టర్ 6 వర్సెస్ 38 సేస్. అదే లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం సెలవిస్తా ఉంది. గివ్ అండ్ ఇట్ షల్ బి గివెన్ టు యు. ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడనని అని చెప్పి సెలవిస్తా ఉంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, యాస్ యు ఆర్ లిస్నింగ్ టుడే దిస్ మెసేజ్, ఈ యొక్క సమయంలో మీరు ఈ యొక్క వర్తమానం నిలుచుండగా, ద గాడ్ ఇస్ గోయింగ్ టు డు అ గ్రేట్ మిరకల్ ఆఫ్టర్ టుడే సర్వీస్. దేవుడు మీ జీవితాల్లో గొప్ప అద్భుతం చేయాలని చెప్పి ఆశిస్తా ఉన్నాడు. బికాజ్ వెన్ యు గివ్ యు విల్ సీ ద రివార్డ్ ఫ్రమ్ ద లార్డ్. ఎప్పుడైతే నువ్వు ఇస్తావో దేవుని యొద్దన గొప్ప బహుమానం నువ్వు పొందుకోబోతున్నావు. బైబిల్ సేస్ దట్ వెన్ వి గివ్ వి ఆర్ ఎ బ్లెస్డ్ పీపుల్. మనం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు దీవెనకరమైన వ్యక్తులుగా ఉంటాం అని చెప్పి బైబిల్ సెలవిస్తా ఉంది. ఇన్ ద బైబిల్ దేర్ ఆర్ మెనీ స్టోరీస్ విచ్ టాక్స్ అబౌట్ ద గివింగ్ అండ్ హౌ దే గాట్ ద బ్లెస్సింగ్స్. ఈ పరిశుద్ధ బైబిల్లో అనేకమైన వచనాలు ఇచ్చిన గురించి చెప్పుకుంటా వస్తా ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, మా ప్రియ సహోదరులారా, వెన్ యు లుక్ ఇంటూ ద లైఫ్ ఆఫ్ కేయిన్ అండ్ ఏబెల్, కయీను ఏబెలు జీవితం చూసినట్లయితే, దే బోత్ గేవ్ ది ఆఫరింగ్ టు ద లార్డ్. వారిద్దరు కూడా దేవునికి ఆ వారి యొక్క కానుకలు తీసుకుని వచ్చారు. దే ఆర్ వెరీ ప్రెషియస్ బికాజ్ దే ఆర్ ద సీడ్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్. వారు చాలా గొప్పవారుగా ఉంటా ఉన్నారు, ఎందుకంటే వారు ఆదాము అవల యొక్క సంతానమై ఉంటా ఉన్నారు. ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ద క్రియేషన్, మొట్టమొదటిగా ఈ లోకములో పుట్టిన సంతానమై ఉంటా ఉంది. కేయిన్ వాజ్ ఎ ఫార్మర్. కయీను వ్యవసాయం చేసుకునేవాడుగా ఉంటా ఉన్నాడు. ఏబెల్ వాజ్ ఎ షెపర్డ్. కానీ ఆ యొక్క ఏబెలు గొర్రెల కాపరిగా ఉంటా ఉన్నాడు. బట్ బోత్ ఆఫ్ దెమ్ దే బాట్ ది ఆఫరింగ్ టు ద లార్డ్. ఇద్దరు కూడా వారి అర్పణలు దేవునికి తీసుకుని వచ్చారు. కేయిన్ వాజ్ నాట్ గివింగ్ ద ఆఫరింగ్ విత్ ఫుల్ హార్టెడ్లీ. కానీ కయీను మాత్రము హృదయపూర్వకంగా దేవునికి అర్పణ అర్పించలేకపోయాడు. దట్స్ వై గాడ్ డిడ్ నాట్ రిసీవ్ ద ఆఫరింగ్ దట్ కేయిన్ గేవ్ టు గాడ్. అందువలన కయీను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేకపోయాడండి. బట్ వెన్ ఏబెల్ బ్రాట్ ది ఆఫరింగ్ టు ద లార్డ్, కానీ హేబెలు అర్పణ తీసుకుని వచ్చినప్పుడు, గాడ్ బ్లెస్డ్ హిమ్. దేవుడు హేబెలును దీవించాడు. బట్ యు నీడ్ టు రిమెంబర్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ప్యాసేజ్. ఈ యొక్క వర్తమానంలో మనము ప్రాముఖ్యమైన విషయం గమనించాలి. బట్ ద కేయిన్ కిల్డ్ ఏబెల్. కయీను హేబెలును చంపివేసినట్టు, ఎందుకని? జస్ట్ బికాజ్ గాడ్ బ్లెస్డ్ హిమ్. ఎందుకని దేవుడు హేబెలును దీవించాడని చెప్పా? Yes, my dear friends. అవునండి. When you give to the Lord, ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇస్తావో, God's abundant position of blessing will come upon your family. దేవుని సమృద్ధి అయిన దీవెనలు నీ కుటుంబంలో ఉంటాయి. Cain was not in a position to give from wholeheartedly, and that's the reason why God did not bless him. హృదయపూర్వకంగా కయ్యను ఇవ్వలేకపోయాడు కాబట్టి దేవుని దీవెనలు కయ్యను పొందుకోలేకపోయాడు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రియ సహోదరులారా, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద బైబిల్, బైబిల్ మొదటి నుండి కూడా, పీపుల్ స్టార్టెడ్ గివింగ్ టు ద లార్డ్ అండ్ దే స్టార్టెడ్ రిసీవింగ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని భక్తులు దేవునికి ఇవ్వటం మనం చూస్తా ఉన్నాం. వెన్ వి గివ్ సాక్రిఫైస్ ఫ్రమ్ అవర్ వికెడ్ మైండ్, గాడ్ విల్ నాట్ రిసీవ్ యాజ్ పర్ ద ప్రోబ్స్ చాప్టర్ 21 వర్సెస్ 27. సామెత గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనంలో, భక్తిహీనులు అర్పించు బలులు హేములు దురాలోచనలతో అర్పించిన యెడల అవి మరీ హేయములు. గాడ్ డజంట్ రిసీవ్ ద సాక్రిఫైస్ ఆఫ్ ఎ వికెడ్ మ్యాన్. భక్తిహీనులు అర్పించు బలులు దేవుడు వాటిని అంగీకరించడండి. మెనీ పీపుల్ దే కమ్ అండ్ దే గివ్ మనీ టు గాడ్.
చాలా మంది వచ్చి దేవునికి వారి యొక్క ధనాన్ని ఇస్తా ఉన్నారు. దే థింక్ దట్ బై గివింగ్ ద మనీ దే విల్ బి ఎ బ్లెస్డ్ పీపుల్. దేవునికి ఆ యొక్క ధనం ఇవ్వటం ద్వారా వారు దీవించబడిన వారుగా ఉంటా అని చెప్పి వారు అనుకుంటా ఉన్నారు. నో మై డియర్ ఫ్రెండ్స్, లేదండి అలా కాదండి. అన్లెస్ యు వాక్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఒబే ద వాయిస్ ఆఫ్ గాడ్ దెన్ యు విల్ రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యానుసారంగా నడవకుండా దేవుని యొక్క అడుగుజాలలో నడవకుండా నీవు ఇచ్చినట్లయితే దీవెన కాదు నీకు. మెనీ ఆఫ్ దెమ్ దే ట్రై టు గివ్ బ్రైబ్ టు గాడ్. చాలా మంది దేవునికి ఆ యొక్క లంచం ఇవ్వాలని చెప్పి ఆశిస్తా ఉన్నారు. బై గివింగ్ బ్రైబ్ టు గాడ్ దే థింక్ దట్ దే విల్ గెట్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ హెవెన్లీ ఫాదర్. దేవునికి లంచం ఇచ్చిన ద్వారా దీవెన పొందుకుందామని చెప్పి చాలా మంది చూస్తా ఉన్నారు. దట్ ఇస్ నాట్ ఎ బ్లెస్సింగ్ మై డియర్ బ్రదర్. అది దీవెన కాదు నా ప్రియ సహోదరుడా. దట్ విల్ కాస్ ఎ కర్స్ ఇన్ యువర్ లైఫ్. అది నీ జీవితంలోకి శాపాలు తీసుకొచ్చేవిగా ఉంటా ఉన్నాయి. దట్స్ వై ఇట్ టాక్స్ ఇన్ ద లూక్ చాప్టర్ 6 వర్సెస్ 38. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనములో దట్స్ వై ఇట్ సేస్ దట్ గివ్ అండ్ ఇట్ షల్ బి గివెన్ టు యు. యువడి దేవుడు మరలా మీకు ఇస్తానని చెప్పి చెప్పుకుంటా వస్తా ఉన్నాడు. వెన్ యు సీ ఎ ఫార్మర్, మనము వ్యవసాయదారుని చూసినప్పుడు, హి టేక్స్ ద సీడ్స్ అండ్ హి ప్లౌస్ ద ల్యాండ్, హి సోస్ ద సీడ్. ఆయన విత్తనము తీసుకుని ఆ ఫలములో ఆయన చల్లుతా ఉంటాడు. హి ఇమాజిన్ హి టేక్స్ అబౌట్ 100 సీడ్స్ అండ్ వెన్ హి సోస్ ఇట్ హి గెట్స్ థౌసండ్స్ ఆఫ్ సీడ్స్ బ్యాక్ ఇన్ హిస్ హ్యాండ్. ఆయన 100 విత్తనాలు వేసినట్లయితే ఆయన 1000 కొలదిగా వాటిని పొందుకునేవాడుగా ఉంటా ఉన్నాడు. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ వెన్ యు సో ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, యు విల్ రిసీవ్ ఎన్ అబండెంట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని రాజ్యములో మనం చూసినట్లయితే నీవు విత్తనం విత్తనట్లయితే దేవుని ఎదురుని సమృద్ధిగా నీవు కోత కోస్తావని చెప్పి మనం చేస్తా ఉన్నాం. వెన్ యు లుక్ ఇంటూ ద బైబిల్ దేర్ ఫోర్ డిఫరెంట్ ప్లేసెస్ వేర్ పీపుల్ సో దే సీడ్స్. మనము బైబిల్ మనం చూసినట్లయితే నాలుగు విధాలుగా వారు వారి యొక్క విత్తనం విత్తనట్టు మనం చూస్తా ఉన్నాం. వెన్ యు గో ఆన్ ద రోడ్ సమ్ పీపుల్ దే సో ద సీడ్స్ ఆన్ ద రోడ్. వారు రోడ్డు పక్కన వారు విత్తనట్లుగా మనం చూస్తా ఉన్నాం. వాట్ హ్యాపెన్స్, ద పీపుల్ వాక్ ఆన్ ద స్మాల్ ప్లాంట్స్ అండ్ ఇట్ గెట్స్ డైడ్ ఆఫ్. అవి మొలకెత్తినప్పుడు ప్రజలు వాటి మీద నడిచినప్పుడు అవి ఏమైపోయిందంటే వల్లిపోయినాయి. అవి మెనీ ఆఫ్ దెమ్ దే సో సీడ్స్ ఇన్ ద thorny bushes. కొంతమంది ముళ్ళ పొదల్లో పడిన వారుగా ఉంటా ఉన్నారు. దట్స్ వై ద thorny bushes దే పోక్ దిస్ ప్లాంట్ అండ్ దే విల్ నాట్ మేక్ దట్ ప్లాంట్ టు గ్రో అప్. ముళ్ళ పొదలు వాటిని అణిచినందున అవి ఎదగకుండా అవి ఉంటా ఉన్నాయి. బట్ సమ్ ఆఫ్ దెమ్ దే సో ద సీడ్స్ ఆన్ ద రాక్. కానీ కొంతమంది రాతి నేల మీద వేస్తా ఉన్నారు. బట్ వాట్ హ్యాపెన్స్, ద రూట్స్ డజంట్ గో ఇన్సైడ్ అండ్ దట్స్ ద రీజన్ వై దట్ ప్లాంట్ డైస్. అక్కడ మన్ను లేనందువలన ఆ రాతిలో ఆ యొక్క వేరు వెళ్ళనందున అవి చనిపోతా ఉన్నాయి. వెన్ యు సో ఇన్ ఎ గుడ్ ల్యాండ్ యు విల్ రిసీవ్ ఎ గుడ్ ఫ్రూట్ ఫ్రమ్ ద లార్డ్. ఎప్పుడైతే నువ్వు మంచి నేల విత్తావో మంచి ఫలములు పొందుకోవడానికి అవకాశం ఉంటా ఉంది. దీస్ 3 ఏరియాస్ ఆర్ నాట్ ఫిట్ ఫర్ ది హార్వెస్ట్ ఆర్ నాట్ ఫిట్ ఫర్ ది గ్రోత్. పంట కోసుకోవడానికి ఆ మూడు ప్రాంతములు సరైనవి కాదుగా సరైనవి కానట్టుగా మనం చూస్తా ఉన్నాం. బట్ మెనీ ఆఫ్ యూ ఆర్ సోయింగ్ ఇన్ 3 ప్లేసెస్ అండ్ వేర్ యు ఆర్ రిసీవింగ్ నో మోర్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. చాలా మంది ప్రియ సహోదరులారా, మీరు ఆ యొక్క ఎక్కడైతే మొలకెత్తకుండా ఉంటా ఉన్నాయో ఆ ప్రదేశాల్లో మీరు వేస్తా ఉన్నారు, ఆ మూడు స్థలాల్లో. బట్ యు నీడ్ టు సో ఆన్ ఎ గుడ్ ల్యాండ్ వేర్ గాడ్ విల్ మేక్ యు ఎ ప్రాస్పరస్ మ్యాన్. కానీ నీవు మంచి నేలన విత్తబడిన ఆ విత్తనములా ఉండాలని చెప్పి నీవు దీవించబడాలని చెప్పి కోరుతా ఉన్నాను. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ స్పీకింగ్ టు యు రైట్ నౌ. ఈ యొక్క సమయములో పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతా ఉన్నారు. ఇట్స్ అకార్డింగ్ టు యాక్ట్స్ చాప్టర్ 20 వర్సెస్ 35. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 25వ వచనములు మనం చూసినట్లయితే బ్లెస్ టు గివ్ దెన్ టు రిసీవ్. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని చెప్పి చెప్పుకుంటా వస్తా ఉన్నాడు. That's why when you give your hand is above the people. ఎప్పుడైతే నీవు ఇస్తా ఉన్న నీ చేయి పైగా ఉంటా ఉంటది. Give my dear brothers and sisters. ప్రియ సహోదరి ప్రియ సహోదరా, మీరు దేవునికి ఇవ్వండి. When you sow in the kingdom of God, you and your children after children till 4 5 10 generation they will receive the blessings. దేవుని రాజ్యము కొరకు నీవు ఇచ్చినప్పుడు నీవు నీ కుటుంబం తర్వాత నీ కుటుంబము అందరూ కూడా దీవించబడతారని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. Many of them they tell that according to the worldly insurance you'll get something after your death. చాలా మంది కూడా ఆ యొక్క ఇన్సూరెన్స్ చేసుకుంటాం ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏదో కొద్ది డబ్బు వస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నారు. ఆర్ వెన్ యు మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్ యు విల్ గెట్ సమ్ కవరేజ్. నీవు యాక్సిడెంట్ చనిపోయినప్పుడు నీకు ఆ డబ్బు వస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నారు. సమ్ ఆఫ్ దెమ్ యు పే యువర్ మెడికల్ ఇన్సూరెన్స్. చాలా మంది మెడికల్ ఇన్సూరెన్స్ కూడా పే చేస్తా ఉన్నారు. బట్ ద రియల్ ఇన్సూరెన్స్ ఇస్ వెన్ యు సో ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వేర్ యు హావ్ సెక్యూరిటీ అండ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఎ బ్లెస్డ్ అండ్ ప్రాస్పెరస్. నిజమైన భద్రత ఏంటంటే దేవుని రాజ్యములో నీవు నీ యొక్క ధనాన్ని నీవు దాచుకోవటమే. So that you will become a blessing to millions of people around the world. అప్పుడు నీవు వేల కొలది మంది ప్రజలలో
నీవు ఒక దీవెన పొందిన వ్యక్తిగా నీవు ఉంటా ఉన్నావు. You would have heard about the Colgate company. నీవు ఒకవేళ ఈ యొక్క కోల్గేట్ కంపెనీ గురించి వినుండవచ్చు. They gave a tithe in a very huge amount of percentage. ఆ యొక్క కోల్గేట్ సంస్థ ఆ వ్యక్తి చాలా పెద్ద మొత్తంలో దేవునికి దశమ భాగం ఇస్తా ఉండేవాడు. And that's the reason why he started with a small business, and today his business is all over the world, and every person who wakes up in the morning, he need to use the Colgate paste. ఆయన ప్రారంభించినప్పుడు తన వ్యాపారాన్ని కొద్దిగా ప్రారంభించాడు, కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అది విస్తరించి అనేక మందిలో ఉదయకాలమునే వారు వాడుకునే ఆ యొక్క చక్కటి కోల్గేట్ గది ఉంటా ఉంది ఇప్పుడు. Are you not growing in your business? మీరు మీ యొక్క వ్యాపారంలో అభివృద్ధి చెందలేకపోతా ఉన్నారా? When you bring your salary within few days, all your salary is disappeared in your hands. నీ యొక్క చేతిలోకి నీ యొక్క జీతం రాగానే కొద్ది దినాల్లో అది మాయమైపోతా ఉందా? Are you been having a lot of debt and loans? నీకు చాలా అప్పులు బాధలతో నీవు ఉంటా ఉన్నావా? Today the spirit of God is speaking to you, and he wants to deliver you completely from your slavery. ఈ సమయములో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు, వాటి నుండి బయటికి రావాలని చెప్పి ఆయన ఆశిస్తా ఉన్నాడు. Our God of Abraham and Isaac and Jacob is a God who is faithful, and he is able to bless you. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఆయన విశ్వాస పూర్ణుడుగా నీకు ఉంటా ఉన్నాడు. And today is the day of miracle in your life. ఈ దినమే నీ దినానికి నీ జీవితంలో గొప్ప అద్భుతంగా ఉంటా ఉంది. You would have seen many different plants on this world. ఈ లోకంలో చాలా రకాల చెట్లు నీవు చూడవచ్చు. But today God is putting you on the right place where you can grow in your business and in your life. కానీ ఈ దినమున నీవు సరైన ప్రాంతంలో సరైన స్థలంలో నీవు దీవించబడడానికి దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, when you look into the book of Malachi chapter 3 verses 8, 9 and 10, మలాకీ గ్రంథములో 3వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మనం చూసినట్లయితే, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితిమి అని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినలా నిన్ను నేను ఆకాశ వాకిలిని విప్పి పట్టజాన విస్తార దీవెనలు మీ మీద కుమ్మరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. God is speaking from his heart. దేవుడు తన యొక్క హృదయంలో నుంచి నీతో మాట్లాడుతా ఉన్నాడు. From a small prophet of Malachi, he is speaking to you today. ఆ యొక్క చిన్న ప్రవక్త అయిన మలాకి గ్రంథంలో నుండి నీతో మాట్లాడుతా ఉన్నాడు. He is talking the facts so that you will get the right blessing at the right time. నీవు ఎటువంటిది సరైన దీవెనలు పొందుకోవాలో ఈ మలాకి గ్రంథం సెలవిస్తా ఉంది. This person tells that we have robbed from the Lord. ఈ యొక్క మలాకి అంటా ఉన్నాడు, మనము దేవుని యొద్దు నుండి దొంగిలితిమి అని చెప్పి చెప్తా ఉన్నాడు. Many people might ask how we have been robbing the money of the Lord. మేము దేవుని యొద్ద ఏ విధంగా దొంగిలితిమి అని చెప్పి చాలా మంది అడగవచ్చు. I came from a very poor family. నేను చాలా పేద కుటుంబం నుంచి ఉన్నాను. When I was going to the church when I was very small, నేను చిన్నప్పుడు సంఘానికి వెళ్తా ఉన్నప్పుడు, my mom used to give 10 rupees and ask me to change that money. మా తల్లి గారు నన్ను నాకు 10 రూపాయలు ఇచ్చి ఆ 10 రూపాయలు మార్చమని చెప్పి అడిగేది. I used to make 50 paise, 1 rupee and all the change I used to collect. నేను ఆ యొక్క 50 పైసలు రూపాయి ఆ విధంగా నేను కలెక్ట్ చేస్తూ ఉండేవాడిని. అండ్ ఫైనలీ వి యూస్ టు టేక్ స్మాల్ కాయిన్స్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ద లార్డ్. మేము ఆ యొక్క చిన్న చిన్న ఆఫరింగ్ కానుకలు ఆ యొక్క కానుకలు బాక్స్ వేస్తూ ఉండేవారు. బట్ వి వర్ నాట్ బ్లెస్డ్ అండ్ ఆల్ ద మనీ దట్ వి హ్యాడ్ వర్ నాట్ గివింగ్ ఫ్రూట్స్ అట్ ఆల్. మేము ఆ విధంగా కొద్ది కొద్ది వేయటం వల్ల గొప్ప దీవెనలు మేము పొందుకోలేకపోయేవారు. మేబీ టుడే యూ మైట్ బి ఇన్ సచ్ ఎ సిచువేషన్. నీవు కూడా అటువంటి స్థానంలో ఉండవచ్చు. నీవు మేబీ యు ఆర్ స్టింజీ టు గివ్ టు ద లార్డ్ అండ్ దట్స్ ద రీజన్ యు హావ్ లాస్ట్ యువర్ బ్లెస్సింగ్. దేవునికి ఇవ్వడానికి నీవు కూడా పిసినాలితనంగా ఉండవచ్చు. నీవు సో వెన్ వి వర్ గివింగ్ స్మాల్ లిటిల్ కాయిన్స్ టు గాడ్ అండ్ వి వర్ లూసింగ్ అండ్ లాకింగ్ ద బ్లెస్సింగ్. కొద్ది కొద్దిగా మేము దేవునికి కొద్ది మాత్రమే ఇవ్వటం వల్ల మేము దీవెనలు కోల్పోయాం మేము. బట్ వెన్ వి స్టార్టెడ్ రికగ్నైజింగ్ ద బ్లెస్సింగ్ అట్ ద టైమ్ వి లాస్ట్ ఎవ్రీథింగ్. మేము గుర్తించినప్పటికి సమస్తాన్ని కోల్పోయామండి. బట్ అట్ దట్ టైం వాట్ వి హాడ్ వి గేవ్ టు ద లార్డ్ అండ్ గాడ్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ us కంప్లీట్లీ. ఆ సమయంలో మాకు ఏమి ఉన్నదో మాకు కలిగిన దాన్ని ప్రభు వారికి ఇచ్చాము. దేవుడు దీవించడం ప్రారంభించాడు. అండ్ టుడే యు కెన్ సీ ద మైటీ వర్క్స్ ఆఫ్ గాడ్ ఇస్ హ్యాపెనింగ్. ఈ దినమున మనం చూసినట్లయితే గొప్ప కార్యములు దేవుడు చేస్తా ఉన్నాడు. గాడ్ కాల్డ్ మీ వెన్ ఐ వాస్ 11 ఇయర్స్.
to the ministry. దేవుడు నన్ను 11 సంవత్సరాల వయసులో నన్ను పిలిచాడు తన పరిచర్యకి. And I started preaching in the presence of God from the age of 13 years. నేను 13 సంవత్సరాల నుండి దేవుని వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించాను. And today I'm 30 years, but God is helping me to preach his gospel to many nations. ఈ దినం నేను 30 సంవత్సరాల వయసులో ఉంటా ఉన్నాను. అనేక దేశాలకు సువార్త చెప్పడానికి దేవుడిని ఏర్పాటు చేసుకుని ఆయన సహాయం చేస్తా ఉన్నాడు. My dear brothers and sister, ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, when we give to the Lord, you will get a special blessing from heaven. ఎప్పుడైతే దేవునికి ఇస్తావో దేవుని ఎదురు నుండి గొప్ప దీవెన పొందుకోవడానికి నీకు అవకాశం ఉంటా ఉంటుంది. Maybe you would have lost everything in your life. నీ జీవితం సమస్తాన్ని కోల్పోయి ఉండవచ్చు. But today the spirit of God is speaking to you right now. ఈ దినం పరిశుద్ధాత్మనితో మాట్లాడుతా ఉంది. And today is the day of blessing and anointing in your life. ఈ దినమునే నీకు ఆశీర్వాదకరమైన దినముగా ఉంటా ఉంది. Maybe గొప్ప అభిషేకం. Maybe you would have lost everything today. నీవు సమస్తాన్ని కోల్పోయి ఉండవచ్చు. But God is going to bless you today because his blessing is coming. దేవుడు నిన్ను దీవించాలని చెప్పి ఆశపడతా ఉన్నాడు. Today is the day of blessing in your life. ఏ నీకు దీవెనకరమైన దినముగా ఉంటా ఉంది. Many times we steal from the Lord. చాలా సార్లు మనం దేవుని దగ్గర నుండి దొంగిలించామండి. We steal the offering which we give to the Lord. దేవునికి వచ్చిన కానుకలు మనం దొంగిలించాము. We receive God with the honor which need to be given to God. దేవుని గౌరవించవలసినవి దేవునికి ఇవ్వవలసినవి మనం దొంగిలించాము. Many times you have stolen or robbed the blessing of tithe which you need to give. దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగములు మనం ఇవ్వకుండా దేవుని దీవెనను మనం కోల్పోయాం. That's what the Bible says. You need to give the tenth portion of all the income that comes into your store. నీకు రాబడి అంతటిలో కూడా దశమ భాగమును దేవునికి ఇవ్వాల్సిన వాడుగా ఉంటావు. Imagine you might have a salary account or you might have a interest coming from the bank or it might be some rented buildings, rent that comes in or whatever the income. All the income you need to take the tenth portion and give to the house of the Lord. నీక జీతములో నుండి నీక ఒకవేళ గృహాలనికి ఉండవచ్చు అది గృహాలు వాటి నుండి బ్యాంక్ నుండి వచ్చే ఇంట్రెస్ట్ నుండి అన్నిటి నుండి కూడా నీవు ఆ దశమ భాగములు దేవునికి ఇవ్వాల్సిన వాడుగా ఉంటా ఉన్నావు. When you give the blessing will flow like honey and milk like Canaan. నీవు ఆ విధంగా ఇచ్చినట్లయితే పాలు తేనెలు ప్రవహించు గొప్ప దీవెనలు నీకు దయచేస్తాడు దేవుడు. That's why the Bible says in Malachi chapter 3 verses 9 that you are cursed with a curse. అందువల్లనే మలాకి 3వ అధ్యాయము 9వ వచనం చెప్పుకుంటూ వస్తుంది మీరు శాపగ్రస్తులై ఉన్నారు అని చెప్పుకుంటూ. Why the curse is coming, you know? ఎందుకు శాపాలు వస్తాయి తెలుసా మీకు? Why the poverty is around your door? ఎందుకు దారిద్ర్యం ఉంటుందని తెలుసా మీకు? Why you're not able to grow up in your life? ఎందుకు మీరు ఎదగలేకపోతున్నారు తెలుసా మీకు? Why there is no increment in your salary? ఎందుకు నీ జీతం పెరగట్లేదు తెలుసా నీకు? There is no promotions in your company. ఎందుకు నీకు ప్రమోషన్ రావట్లేదు తెలుసా నీకు? There is no blessing at all. నీ జీవితంలో దీవెన లేకుండా ఎందుకు ఉన్నాయి తెలుసా నీకు? Because you are robbing the offerings of the Lord. ఎందుకంటే దేవునికి అర్పించవలసిన అర్పణలు నీవు దొంగిలిస్తున్నావు కాబట్టి. The spirit of God is speaking to you right now. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. Today if you change your heart and if you sow your seeds in the fruitful ground of the Lord, then you will receive the blessing. ఈ దినము నేను మార్పు చెంది సరైన నెల నీవు నీ యొక్క విత్తనాలు విత్తినట్లయితే దేవుడు గొప్ప దీవెన దయచేయాలని చెప్పి ఆయన చూస్తా ఉన్నాడు. Many people they think that చాలా మంది అనుకుంటా ఉంటారు when I give the tenth tithe it goes to pastor. ఈ యొక్క దశమ భాగం ఇచ్చినట్లయితే అది పాస్టర్ గారు వెళ్ళదని చెప్పి అనుకుంటా ఉంటారు. Or if I give so much money it goes to a church. ఈ నేను ఎక్కువ డబ్బు ఇచ్చినట్లయితే అది సంఘానికి చెందుతుందని అనుకుంటా ఉంటారు. Oh, how can I give so much money? ఎందుకు అంత మొత్తం ఎందుకు చెల్లించాలనుకుంటా ఉంటారు? My dear brothers and sister, నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, you are not giving to the pastor's pocket. నీవు పాస్టర్ గారి పాకెట్ లో పెట్టుకుని ఇవ్వట్లేదు. నీవు యూ ఆర్ నాట్ గివింగ్ టు అ ప్లేస్ ఆఫ్ వరల్డ్లీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్. నీవు ఆ యొక్క లోక సంబంధమైన కన్స్ట్రక్షన్ కోసం ఇవ్వట్లేదు. నీవు బట్ యు ఆర్ గివింగ్ టు ద మాస్టర్ హు క్రియేటెడ్ యు. నిన్ను సృష్టించిన సృష్టికర్తకు నీవిస్తా ఉన్నావు. సో గాడ్ లుక్స్ ఇన్ యువర్ హార్ట్ ద వే యు ఆర్ జనరస్లీ గివింగ్ టు ద లార్డ్. ఎప్పుడైతే నువ్వు ధారాళముగా దేవునికి ఇస్తావో అప్పుడు నిన్ను దీవించాలని చెప్పి ఆయన చూస్తా ఉన్నాడు. ఇఫ్ యు లుక్ ఇంటు ద లైఫ్ అబ్రహాం, అబ్రహాము జీవితం చూసినట్లయితే, ఇఫ్ యు లుక్ ఇంటు ద లైఫ్ ఆఫ్ జాకబ్, నీవు యాకోబు జీవితం చూసినట్లయితే, ఇఫ్ యు లుక్ ఇంటు ద లైఫ్ ఆఫ్ ఐసాక్, ఇస్సాకు జీవితం చూసినట్లయితే, ఆల్ దీస్ పీపుల్ ఆర్ బికమ్ అ మాస్టర్ ఆఫ్ బ్లెసింగ్స్. అందరూ కూడా దీవెనల కర్తలుగా ఉంటా ఉన్నారు. వై యు నో? ఎందుకో తెలుసా? ఎవ్రీ టైమ్ దే యూస్ టు బిల్డ్ ఎన్ ఆల్టర్ అండ్ గివ్ టు ద లార్డ్. ప్రతిసారి కూడా ఒక బలిపీఠం కట్టి వారు దేవునికి బలులు అర్పణలు అర్పిస్తా ఉండేవారు. దే నెవర్ స్టాప్ గివింగ్ టు ద లార్డ్ అండ్ దట్స్ ద రీజన్ వై దే హావ్ బికమ్ అ బ్లెసింగ్ టు మెనీ పీపుల్. వారి జీవితాంత కాలము కూడా
ఇచ్చుట ఎప్పుడు కూడా ఆపలేదు, అందుకనే దేవుడు వాని దీవించాడు. When Abraham was giving to the tenth of the portion of the Lord, ఎప్పుడైతే అబ్రహాము దశమ భాగం దేవునికి ఇచ్చాడో, at the time there was no the law of Moses. ఆ యొక్క ధర్మశాస్త్రం అప్పుడు లేదండి, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం. So he was giving before what God revealed to the people. కానీ దేవుడు ఆ యొక్క ప్రత్యక్ష పరచక ముందే దశమ భాగమును దేవుడికి అబ్రహాము ఇచ్చాడు. Are you faithful? నీవు నిజంగానే నమ్మకమైన వాడుగా ఉంటావు? Just check your heart today. ఈ యొక్క సమయంలో నీ హృదయాన్ని పరిశీలించుకోవాలి. Because God wants to restore your blessings. నీ యొక్క దీవెనలు మళ్ళా సమకూర్చాలని చెప్పి దేవుడు చూస్తా ఉన్నాడు. Don't invest your money in the banks. నీ యొక్క డబ్బుని ఆ యొక్క బ్యాంక్ లో సమకూర్చుకోవద్దు. Don't invest your money in the properties. నీ యొక్క పెట్టుబడుల రూపంలో నీ ధనాన్ని పెట్టుబడి పెట్టవద్దు. Don't invest your money on your children. అలాగే నీ యొక్క ధనాన్ని పిల్లల మీద పెట్టుబడి పెట్టవద్దు నీవు. But when you invest your money in the kingdom of God, you will receive a thousands of fold. కాని నీ యొక్క ధనాన్ని దేవునికి పెట్టుబడి రూపంలో పెట్టినట్లయితే దేవుడు నిశ్చయముగా దీవిస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. My dear brothers and sisters, ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, God looks into your heart. దేవుడు నీ హృదయములో చూస్తా ఉన్నాడు. If you look into the book of 1 Kings chapter 17 verses 8 to 15, మనము మొదటి రాజులు 17:8-15 మనం చూసినట్లయితే, ద ప్రాఫెట్ ఎలైజా వాస్ ఆన్ ద మౌంట్ ఆఫ్ కర్మెల్. ఆ యొక్క కర్మెలు ఆ కొండ మీద ఉంటా ఉన్నాడు. అండ్ వెన్ యూ లుక్ ఇన్ టు హిస్ లైఫ్, మనం ఆయన జీవితం మనం చూసినట్లయితే, దే వర్ కింగ్ ఏహబ్ అండ్ ఆల్సో ద ప్రాఫెట్ ఎలైజా ఆన్ ద మౌంట్ ఆఫ్ కర్మెల్. ఆ యొక్క కర్మెలు కొండ మీద, ఆహాబు రాజు అలాగే ఏలియా ఉంటా ఉన్నారు. దిస్ ఇస్ ద వెరీ గుడ్ డెమోన్స్ట్రేషన్ టు ది ఎంటైర్ వరల్డ్ హౌ ది ఆఫరింగ్స్ ఆఫ్ ఎ పర్సన్ విల్ బి టేకెన్ బై గాడ్. ప్రపంచమంతటికి కూడా ఏ విధంగా దేవుడు ఆయన అర్పణ అంగీకరిస్తాడో మనము చూడవచ్చునండి. ఆన్ మౌంట్ ఆఫ్ కర్మెల్, ఆ యొక్క కర్మెలు ఆ కొండ పర్వతం మీద, ద ప్రాఫెట్ ఎలైజా స్పోక్ టు ఏహబ్ ద కింగ్. ఆ యొక్క ఆహాబు రాజుతో ఏలియా ఈ విధంగా మాట్లాడుతా ఉన్నాడు. యు బిల్డ్ ది ఆల్టర్ ఓ ఏహబ్. ఆహాబు, నీ యొక్క బలిపీఠం నీవు కట్టు. అండ్ యు గివ్ సాక్రిఫైస్ టు బేల్, నీ యొక్క బలి అర్పణలు ఆ యొక్క బయలు దేవత అర్పించు. బిల్డ్ ఎన్ ఆల్టర్ అండ్ పుట్ ఎ నైస్ మీట్ ఆన్ ఇట్ అండ్ పుట్ ఎ వుడ్ బట్ నో ఫైర్ షుడ్ బి ఫిజికల్లీ బీన్ బర్న్డ్. నీవు ఆ యొక్క బలిపీఠము కట్టి దాని మాంసం పెట్టి కట్టెలు పెట్టి నీవు ఆ యొక్క నిప్పు లేకుండా దాన్ని వెలిగించాలని చెప్పి చెప్పాడు. ద ఫైర్ షుడ్ కమ్ ఫ్రమ్ హెవెన్ అండ్ బర్న్ దట్. ఆ యొక్క అగ్ని ఎక్కడి నుంచి రావాలంటే అగ్ని ఆకాశం నుండి వచ్చి దహించాలి దాన్ని. సో ద కింగ్ ఏహబ్ అండ్ ఆల్ హిస్ ప్రాఫెట్స్ ఆఫ్ బయల్, దే బిల్ట్ ఎన్ ఆల్టర్ అండ్ దే కట్ ఎ కౌ అండ్ దే మేడ్ ఇట్ ఆన్ ఇట్, దే పుట్ లాట్ ఆఫ్ వుడ్ ఆన్ ఇట్ అండ్ దే స్టార్టెడ్ ప్రేయింగ్ టు ద గాడ్ ఆఫ్ బయల్. ఆహాబు అలాగే బయలుదేవ ప్రవక్తలందరూ కూడా ఆ విధంగా చేసి మాంసాన్ని అక్కడ పెట్టి వారు ప్రార్థన చేస్తా ఉన్నారు బయలుదేవతకి. But no answer came. Enta prarthana chesinappudiki kuda jawab raavatledandi. Why? Endukani? Because they are worshiping the creation. Endukante vaaru srushtini vaaru poojistaa unnaru kabatti. Are you giving your offering to the idols? Neevu nee arpanalu నీవు ఆ యొక్క విగ్రహాలకు ఇస్తా ఉన్నావా? ఓ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, లేదు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు. ఎవాల్యుయేట్ దిస్ సిచువేషన్ రావ్, నీ యొక్క స్థితిని గమనించాలని మనం చేస్తాం. When Ahab started praying and all the prophets of Baal started praying, ఆ యొక్క ఆహాబు రాజు అలాగే బయలు ప్రవక్తలు ప్రార్థన చేస్తూ ప్రారంభించినప్పుడు, but no answer came. జవాబు రాలేదండి. Elijah asked. కానీ ఏలియా ప్రార్థన చేస్తా ఉన్నాడు. Elijah asked King Ahab. ఆ ఏలియా ఆ యొక్క ఆహాబు రాజుతో అంటా ఉన్నాడు, వేర్ ఇస్ యువర్ గాడ్? నీ దేవుడు ఏడి? యువర్ గాడ్ ఇస్ స్లీపింగ్. నీ దేవుడు నిద్రపోతా ఉన్నాడా? ఆర్ యువర్ గాడ్ ఇస్ ట్రావెలింగ్. నీ యొక్క దేవుడు ప్రయాణం చేస్తా ఉన్నాడా? ఆర్ యువర్ గాడ్ ఇస్ బిజీ. నీ యొక్క దేవుడు చాలా బిజీగా ఉన్నాడా? వాట్ హ్యాపెండ్? ఏమైంది? వాట్ హ్యాపెండ్ టు యువర్ గాడ్? నీ దేవునికి ఏమైందయ్యా? వై హస్ నాట్ కమ్ టు టేక్ ద సాక్రిఫైస్? ఎందుకని ఈ యొక్క బలి అర్పించి ఆ అర్పణ అంగీకరించలేకపోతా ఉన్నాడు? They started cutting their bodies. వారు ఆ యొక్క శరీరాన్ని కోసుకుంటా ఉన్నారు. They started sharing, shedding the blood around them. వారి యొక్క చుట్టూ కూడా రక్తాన్ని చిందిస్తా ఉన్నారు. But no God of Baal came and answered their prayer. కానీ బయలుదేవత వచ్చి వారి అర్పణ అంగీకరించలేకపోయిందండి. But what Elijah did, you know? మీకు తెలుసా ఏలియా ఏం చేశాడు? He took 12 stones. ఆయన 12 రాళ్లను తీసుకున్నాడు. And he repaired the altar which was on Carmel, Mount Carmel. ఆ యొక్క కర్మెలు ప్రాంతంలో ఉన్న ఒక బలిపీఠాన్ని ఆయన మరలా పునరుద్ధరించాడు. And when he built the altar, ఆయన ఒక బలిపీఠం కట్టి, and he brought the sacrifice and he kept it on it. ఆయన బలిని వధించి ఆ బలిపీఠం మీద పెట్టాడు. And he put a wood around it.
ఆయన పుల్లని పెర్చాయండి. అండ్ హి కమాండెడ్ ద పీపుల్ టు బ్రింగ్ 12 పాట్స్ ఆఫ్ వాటర్. ఆయన 12 బాల్ నీళ్లు తీసుకురమ్మని చెప్పి ఆయన వారికి ఆజ్ఞాపించాడు. అండ్ ఆల్ ద పీపుల్ దే బ్రాట్ 12 పాట్స్ ఆఫ్ వాటర్ అండ్ దే స్టార్టెడ్ పోరింగ్ ఆన్ దిస్ ఆల్టర్. ఈ యొక్క బలిపీఠం మీద 12 బాణలు నీళ్లు పోశారు. Day Elijah kneeled down before the presence of God and he started praying to the living God. ఆ దినమున ఏలియా మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క సృష్టికర్త అయిన దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. Immediately he sent a fire from heaven and all the sacrifice was been burnt and nothing was left over there. ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేసాడో ఆకాశం అగ్ని దిగి వచ్చి ఆ యొక్క బలిపీఠం దహించి వేసింది. My dear friends, God looks into your heart the way you give to the Lord. దేవుడు నీ హృదయం వైపు చూస్తా ఉన్నా, నీ హృదయం ఏ విధంగా ఉందని చెప్తావు. Today our TV ministry is becoming a blessing to millions of people. ఈ దినమున ఈ టీవీ పరిచర్య లక్షల కొలది వారికి ఆశీర్వాదకరంగా ఉంటా ఉందండి. And if you give, God will bless you in millions folds. నీవు ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను గొప్పగా ఆ వేలాది మందికి దీవెనకరంగా చేస్తాడు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Dear God, ప్రియ దేవుడా, I thank you for this time. ప్రభువా, ఈ సమయం కొరకు నీకు స్తోత్రాలు. I pray for your people right now, Lord. ప్రభువా, నీ ప్రజల నిమిత్తమై ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను. Many of them have lost all kind of blessings, Lord. చాలా మంది వారికి ఉన్న దీవెనలు పోగొట్టుకున్నారు నాయన. Many of them they lost all kind of rewards that you have given to them, Lord. నీవు ఇచ్చే బహుమానాలు చాలా మంది పోగొట్టుకున్నారు నాయన. But today they are confessing their sins and they coming and restoring their life, Lord. ప్రభువా, వారి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపణ ఎదుగు వస్తా ఉన్నారు ప్రభువా. Bless them right now, God. ప్రభువా, ఈ సమయంలో వారిని దీవించు. Bless them right now, God. ఈ సమయంలో వారిని దీవించును ప్రార్థన చేస్తాను. Let them experience your blessing right now, God. ప్రభువా, నీ దీవెనలు నాయన వారి జీవితములో విస్తరింప చేయమని ప్రార్థన చేస్తా ఉన్నా. Speak to them about our ministry, Lord. ప్రభువా, మా పరిచర్య గురించి వారితో మరి మాట్లాడమని ప్రార్థన చేస్తా ఉన్నా. Make them to sponsor your programs also. ప్రభువా, వారికి నాయన ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసే భాగ్యం దయచేయండి. I pray for the sick people in the name of Jesus. ప్రభువా, నాయన రోగులు ఎవరైతే ఉన్నారో వారి నిమిత్తమై యేసు నామములో ప్రార్థన చేస్తా ఉన్నాను. Be healed right now. ప్రభువా, ఈ సమయంలో స్వస్థపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాను. In the name of Jesus, all your loans and debts shall be released out of you. యేసు నామములో ప్రతి విధమైన అప్పుల బాధలు రుణబాధలు తీసివేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. In the name of Jesus, all the barren women and men shall have rewards. ఎవరైతే మా ప్రభు ఆ పిల్లలు లేకుండా ఉంటారో వారు మా ప్రభు ఫలం పొందుకునే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. In the name of Jesus, the people who are in the bed, rise up and walk. ప్రభు, ఎవరైతే నాయన బెడ్ల మీద ఉంటా ఉన్నారో వారు నాయన లేచి నడిచే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. The servant of God who are watching this program, bless them and fill their church with a multitude of blessings, Lord. ఎవరైతే నాయన నీ సేవకులుగా ఉండి ఈ యొక్క సువార్తను చూస్తా ఉన్నారో వారి మీద దీవించి ఆశీర్వదించి ప్రార్థన చేస్తా ఉన్నాను. Jesus name I pray. యేసు నామములో ఈ యొక్క ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభువా. Amen. Amen. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభాలు తెలియజేస్తా ఉన్నాం. ఎదురుపల్లిలో దేవుని యొక్క ఆలయం నిమిత్తమై చక్కటి మందిరం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అది కన్స్ట్రక్షన్లో ఉంటా ఉంది. దాని నిమిత్తమై మీ యొక్క ప్రేమపూర్వక కానుకలు విరాళములు కోరుతా ఉన్నాం. మీరు ధారాళంగా ఇచ్చినట్లయితే చక్కని మందిరము దేవుని కొరకు ఏర్పాటు చేయబడి మీరు ఇచ్చే యొక్క కానుకల ద్వారా ప్రభు కొరకు ఒక ఘనమైన ఆరాధన చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి మీ యొక్క స్వేచ్ఛాపూర్వమైన కానుకలను అలాగే మీ యొక్క ఇష్టపూర్వమైన కానుకలను మీ యొక్క స్క్రోల్ ద్వారా వస్తూ ఉన్నాయి. ఆ యొక్క స్క్రోల్ చూసి ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ యొక్క ధారాళమైన కానుకలు ప్రభువారికి ఇచ్చి ఆ యొక్క మందిర నిర్మాణం కొరకై సహాయపడతారని చెప్పి ఆశిస్తున్నాం. స్క్రోల్ చూసి ఈ నెంబర్కు ఫోన్ చేసి మీ యొక్క ధనమును పంపించాలని చెప్పి ఆశించినట్లయితే మనీ ఆర్డర్ ద్వారా కానీ డిడి ద్వారా కానీ లేకపోతే బ్యాంక్ ద్వారా కానీ మీరు పంపించవలసిందిగా మీ అందరూ కూడా ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ఎర్నెస్ తాతపూడి, మన్నా జూబ్లీ బ్రాంచ్ చర్చ్, ఈదరపల్లి వంతెన, అమలాపురం. 5332201, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్ 9963332190. ఎర్నెస్ తాతపూడి, మన్నా జూబ్లీ బ్రాంచ్ చర్చ్, ఈదరపల్లి వంతెన, అమలాపురం. 5332201, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్ 9963332190.